सुप्पदंडि शासनसभ्युलु सुंकि रविशंकर मल्याल मंडलं ताटिपिल्लि पेद्द चेरुवुलो आदिवारं 55,000 चेप पिल्लल्नि विडुदल चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నీలి విప్లవం నడుస్తుందని అన్నారు। గత 6 సంవత్సరాల నుండి మత్స్య సంపద పెరిగిందని అన్నారు। ముద్రరాజు బెస్తా కులస్తుల ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు। चापल पंपनी पद निम्स ओके जूम लीर बाबू चापल बड़ा पे सारे మల్లయాల మండలం ఇవల తాటిపల్లి గ్రామంతో పాటుగా మండలంలో సుమారుగా 27 చెరువులలో 182,000 చేప పిల్లలను ఈ రోజు చెరువులలో కల్పడం జరుగుతా ఉంది। మరి సరిగ్గా 6 ఏళ్ల కింది వరకు కుల వృత్తులన్నీ కూడా విద్వంసానికి ఇలాంటి ఆదరణ కూడా నోచుకోనటువంటి పరిస్థితిలో గత 70 ఏళ్ల పరిపాలనలో కొనసాగింది। కులవృత్తులన్నీ కూడా వినాశనమైనటువంటి పరిస్థితి జరిగింది। కులవృత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య కారణం చేత కులవృత్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి। కానీ గౌరవ ముఖ్యమంత్రి కలకొండ చంద్రశేఖరరావు గారు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రం వచ్చింది పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే గనక సర్వ రైతాంగ సంక్షేమం కోసమే గనక మరి గతంలో మరి మా గంగపుత్రులు మా ముదిరాజులు చాలా గొప్పగా బతకాలనేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా మరి చెరువులలో మొట్టమొదటిగా కాకతీయ నాడు నిర్మించినటువంటి చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ బాగు చేసి కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే అతి తొందరగా నిర్మాణం కావడటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తద్వారా వరద కాలువ ఇక్కడ జీవనదై మా నియోజకవర్గం ముఖ్యంగా మెట్ట ప్రాంతం ఇది ఎడారి లాంటి ప్రాంతం ఈ నియోజకవర్గంలో తాగుదాం అంటే నీళ్ళ కరువు ఉండి సాగుకు చుక్క నోచుకోక ఈ ప్రాంతం నుంచి మా రైతన్నలు కూలీ పని కూడా దొరకక మరి బొంబాయి భీవండి మస్కట్ పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి 2014 కంటే ముందు। కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక సంస్కరణల ద్వారా మరి ఒక దిక్కు రైతు సంక్షేమం 24 గంటల కరెంట్ రైతు బంధు రైతు బీమా ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ముదిరాజులు గంగపుత్రులు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పి వాళ్ళను ఆదరించాలని వాళ్ళను ఆర్థికంగా మరి గొప్పగా ఎదగడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు గంగపుత్రులకు మరియు అదే విధంగా ముదిరాజులకు చేపల పంపిణీ ఉచితంగానే చేపల పంపిణీ ఫ్రీగా ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించకుండా ఫ్రీగా చేపల పంపిణీ మరి చేప పిల్లల పంపిణీ చెర్ల ద్వారా చేసి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన తీసుకురావడం కోసం గొప్ప సంస్కరణ చేశారు। ఒక చేప పిల్లలను వేయడమే కాదు వాళ్ళు దాన్ని తిరిగి అమ్ముకోవడానికి మరి బైక్స్ కూడా ఇవ్వడం జరిగింది। చేపలను పట్టుకోవడానికి కూడా వలలు ఇవ్వడం జరిగింది। ఒక ప్రాంతం నుంచి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా దీన్ని తీసుకెళ్లడం కోసం వాళ్ళకు వ్యాన్లను కూడా మరి 4-వీలర్ వ్యాన్ కూడా ఫ్రీగా అందజేయడం జరిగింది। అంటే ఒక దిక్కు వలలు 2-వీలర్స్ వ్యాన్లు ఇలా 3 రకాలుగా మరి వాళ్ళను ముందుకు నడవడం కోసం ఆర్థిక స్వావలంబన ఆర్థికంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండడం కోసం ఇన్ని రకాల గంగపుత్రులకు మరియు ముద్రాలకు చేయడం జరుగుతూ ఉన్నది। దానిలో భాగంగా ఇవాళ మా నియోజకవర్గంలో అన్ని చెరువులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి
అపర భగీరథ ప్రయత్నం వల్ల అలుగు వారి మత్తడి దొంగుతున్నాయి. ఒక వర్షాకాలంలో కాదు, ఆరెండ కాలంలో రోణి ఎండలలో మరి అలుగువారి చెరువులు మత్తడి దొంకినాయి. అంటే కాకతీయుల నాడు నిర్మించిన చెరువులన్నీ మిషన్ కాకతీయ బాగు చేసుకొని ఇలా చెరువులన్నీ కూడా అద్భుతంగా నిలుచుకొని మరి 24 గంటల కరెంటుతో పాటుగా మరి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, ఇలాంటి ఎరువుల కొరత లేకుండా ప్రతి సామాజిక వర్గాన్ని మరి ముందుకు తీసుకుపోవడం. ఇంతేకాకుండా మా గొల్లకుర్మ యాదవ సోదరులందరికీ కూడా గొర్రెల పంపిణీ చేయడం. మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితి గతంలో ఉండే అంటే 2014 కంటే ముందు మరి మాంసాన్ని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటాం, పాలను ఇప్పటి వరకు కూడా ఇంకా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం, చేపలను మరి మన దగ్గర నీళ్ళే ఉండకపో చేపలను కూడా ఆంధ్రప్రదేశ్, మద్రాసు అట్లా ఇతర రాష్ట్రాల నుంచి చేపలను కూడా దిగుమతి చేసుకొని కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఈ చేపలను ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాలి, మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి తీసుకుపోవాలి, పాలను కూడా పాల ఉత్పత్తి కూడా ఈ రాష్ట్రం ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని అన్ని కుల వృత్తులను అన్ని సామాజిక వర్గాలను ప్రోత్సహిస్తూ వాళ్ళకు అనేక రకాలుగా రాయితీలు ఇస్తూ అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ మరి 1,000 కోట్ల రూపాయలను వాళ్ళు ఎదగడం కోసం అందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇట్లా తెరాస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సాధించినాక గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అనేక కుల వృత్తులను ప్రోత్సహిస్తూ మరి వాళ్ళను ఆదరిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగుడు నింపడం కోసం ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. మరి బడుగు బలహీన వర్గాలు అనేక రకాల కుల వృత్తుల వాళ్ళందరూ కూడా ఇలా చాలా ఆనందంగా ఉన్నారు. మా నియోజకవర్గానికి మరి మా మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినందుకు, అనేక ప్రాజెక్టులు ఇచ్చినందుకు, ఇప్పుడు ఒక్క మాట చెప్పుకోవాలనుకుంటే మా దగ్గర గాయత్రి పంప్ హౌస్ మా దగ్గరనే ఉన్నది, రాంపూర్ పంప్ హౌస్ మా దగ్గరనే ఉన్నది, నారాయణపూర్ రిజర్వాయర్ మా దగ్గరనే ఉన్నది, సముద్రాన్ని తలపించే మరి మిడుమానేరు మా దగ్గరనే ఉన్నది, పోతారం రిజర్వాయర్ మా దగ్గర ఉన్నది. ఇవన్నీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మా ప్రాంతం అంతా కూడా ఇన్ని చెరువులతో రిజర్వాయర్లతో మరి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కూడా మా దగ్గర నుంచే ప్రారంభం కావడం నిజంగా మేము మా నియోజకవర్గ ప్రజలు రైతాంగ